మొబైల్ భయం మొబైల్ హలో ఏ మొబైల్ అరే అరే ఈ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ లేదు ఫోన్ ఫోన్ చేస్తానండి డబుల్ టు డబుల్ టు డబుల్ టూ డబుల్ టూ డబుల్ టూ డబుల్ ఎయిట్ డబుల్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్ లాస్ట్ డబుల్ టూ డబుల్ ఎయిట్ కాల్లో ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఏమని చెప్పాలన్నా ఇండియా వచ్చి తీసుకున్నాను అరే అరే ఈ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ లేదు ఫోన్ ఫోన్ చేస్తానండి డబుల్ టూ డబుల్ టూ డబుల్ డబుల్ టూ డబుల్ టూ డబుల్ ఎయిట్ డబుల్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్ లాస్ట్ డబుల్ టూ డబుల్ ఎయిట్ వాళ్ళ ఇంజెక్షన్ ఏమని చెప్పాలన్నా ఇండియాలో వచ్చి తీసుకున్నాను హలో భయ్యా మొబైల్ మేడం విశ్వవిఖ్యాత రంటసార్వభౌమ రటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలం నుండి తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే
ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే బంధాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సంగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి సాన పెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే చాలామంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకి కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనే మీ లాయర్లు అయితేనే మీ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ అలాగే అభిమానులు అయితేనే మీ అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే తాడిది పీడిత కులాలు అయితేనే మీ మైనారిటీలు అయితేనే మీ అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేయించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి